నమస్తే అండి, నేను మీ దివ్య. ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు సింపుల్ గా చేసుకునే రెండు రకాల పల్లి పచ్చళ్ళు చేసి చూపిస్తానండి. ఇది పల్లీలు ఇంకా కొబ్బరికాయ కలిపి పచ్చడి చేసుకోవడానికండి. పల్లీలు 200 గ్రామ్స్, ఇంకా 1 కప్పు కొబ్బరికాయ ముక్కలు. పల్లీలు ఆల్రెడీ నేను ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేశాక పల్లీలకి తొక్కలేమీ తీయడం లేదండి, డైరెక్ట్గా అలాగే వేసేసుకుంటున్నాను. ఇది ఉట్టి పల్లీలు మాత్రమే పచ్చడి చేసుకోవడానికి, ఇందులో ఇంకేమీ యాడ్ చేయడం లేదు. ఫస్ట్ అయితే కళాయిలో 1-2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడయ్యాక 1/10 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, వీటిని వేసి వేయించుకోవాలి. 2 పచ్చళ్ళకి కలిపి నేను వేయించేసుకుంటున్నానండి. వేగిన తర్వాత రెండింటికి సగం సగం చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని సగం సగం చేసుకుందాం. 2 రకాల పచ్చళ్ళు కదండి, అందుకనేసి దీ రెండింటికి సగం సగం వేయకూడాను. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకున్నాక ఇవన్నీ చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాను, ఇది ఇప్పుడు వేసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు. ఇది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటేనే బాగుంటుంది. కొబ్బరికాయ ముక్కలు, వేయించుకున్న పల్లీలు, దీనికి తగినంత ఉప్పు వేసుకొని ఇంకా నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీకి కొట్టుకోవాలండి. ఇగోండి, ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా పల్లి పచ్చడికి వేరేగా వేయించుకున్నాం కదా, అది ఇందులోనే వేసుకొని చేసేసుకోవచ్చు. పల్లి పచ్చడికి ఆల్రెడీ వేరేగా పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాం కదండి, అవి ఇందులో వేసేసుకోవాలి. అలాగే మిగిలిన చింతపండు, ఇంకా వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని వీటికి తగిన ఉప్పు ఇంకా నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇగోండి, ఈ విధంగా పచ్చడిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు 2 పచ్చళ్ళకి కలిపి ఒకేసారి పోపు వేసేసుకుంటానండి. పోపుకి ఇప్పుడు 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 చెంచా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అయితే ఖచ్చితంగా చిటపటలు ఆడాలండి, అప్పుడే చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంకా ఇంగువ కూడా వేసి ఈ పోపు వేగిన తర్వాత 2 పచ్చళ్ళకి సగం సగం వేసేసుకోవాలండి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి 2 డేస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే పచ్చడిని ఫస్ట్ రుబ్బుకునేటప్పుడు ఎక్కువ నీళ్ళు కాకుండా తక్కువ నీళ్ళు వేసి గట్టిగా రుబ్బుకోవాలండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని, ఎంత పలచగా కావాలంటే అన్ని నీళ్ళు వేసుకొని అప్పుడు పోపు వేసుకుంటే చట్నీ బాగుంటుంది. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, పొంగల్, వడ వీటిలో అన్నిటిలోకి బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.